నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విజయదశమి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, శ్రీమాత్రే నమః. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు నా తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి తరఫున. మీకు కూడా నా తరఫున విజయదశమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయదశమి నవరాత్రుల్లో అమ్మవారు ఆఖరి రోజున రాక్షస సంహారం జరిగిన తర్వాత ఆ విజయం పొందిన దానికి చిహ్నంగా మనం విజయదశమి జరుపుకుంటామని చెప్పి మాట్లాడుకుంటాం. అసలు ఏంటి విజయదశమి విశిష్టత, ఏంటి తెలియజేయండి. విజయదశమి 10వ రోజు అమ్మవారు సింహాసనం మీద కూర్చొని కోరికలు వినే రోజు. చాలా డిఫరెన్స్ ఉంది కోరికలు తీర్చడము, కోరికలు వినడం. ఫస్ట్ అమ్మవారి చేతిలో ఆ రోజు త్రిశూలం, బాణం, విల్లు, అభయముద్ర, వరదముద్ర ఉంటాయి. అభయముద్ర అంటే భయం లేకుండా ఆ ఉండే పవర్. వరదముద్ర అంటే వరాలిచ్చే పవర్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఏమనుకుంటారంటే, అమ్మ నాకు కోరిక ఉంది, నాకు జాబ్ రావాలి, ప్లీజ్ నా కోరిక తీర్చేయండి అని. కానీ నిజమేంటంటే, మీకు జాబ్ ఎప్పుడు రావాలో అనేది డేట్ రాసుంది. ఈరోజు డేట్ జాబ్ వస్తుంది, ఇవాళ 2024 విజయదశమి అనుకోండి. కానీ నీకు జాబ్ 1 ఇయర్ తర్వాత ఉంది డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవం అనేది కోరిక తీర్చదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. అమ్మవారు నాకు కారు కొనాలని ఉంది, ఈ నెల నేను ఎట్లయినా కారు కొనేటట్టు చూడు తల్లి, నీకు 6 నెలల తర్వాత యోగం ఉంది. అమ్మవారు ఏం చేస్తుంది, కోరికలు తీర్చదు. నీ కర్మలు ఎప్పుడైతే పండుతాయో అప్పుడు నీ కోరికలు తీరుతాయి. కానీ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 6 నెలల తర్వాత నీకు i20 కారు కొనాలి, i20 బదులు నువ్వు స్కోడా కారు కొంటావు. నీకు ఏదో చిన్న కంపెనీలో జాబ్ రావాలి, ఏదో గూగుల్ మైక్రోసాఫ్ట్లో జాబ్ వస్తుంది, ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్లో నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటారు, ఐ డ్రీమ్ లాంటి పెద్ద ఛానల్లో మంచి యాంకర్ అవుతావు. అంటే అది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అభయముద్ర, వరదముద్ర అంటే నీ కర్మ టైం వచ్చింది, కరెక్ట్ నీకు వరాలు వచ్చే టైం వచ్చింది. ఇప్పుడు అప్పుడు వరదముద్ర వాడుతుంది అమ్మవారు, ఆ వరాలు వచ్చేస్తుంది. నిర్భయముద్ర అంటే, అభయముద్ర అంటే అప్పుడు దాకా నువ్వు బెంగపడకుండా నిర్భయంగా ఉండడానికి ఆ పవర్ ఇస్తుంది నీకు. ఓకే, అంటే ఒక డైరెక్షన్ తెలుస్తుంది. ఓహో, నాకు ఇప్పుడు జాబ్ రాదనమాట, నేను ట్రై చేస్తూ ఉండాలి, నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, 1 ఇయర్ తర్వాత నాకు జాబ్ వస్తుంది అనే ఒక థాట్ వస్తుంది అని ఫస్ట్ అర్థమవుతుంది. ఓహో, నేను ఇంకా అక్కడికి వెళ్ళి ఏదో కాలేజ్ ఉంది, ఏదో కోర్స్ ఉంది చేయాలి, ఆ కోర్స్ చేసి నా స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే అప్పుడు నన్ను ఆ ఎంఎన్సీ కంపెనీ పిలుస్తుంది. ఇప్పటికిప్పుడు జాబ్ ఎలా వస్తుంది నాకు, ఈ రెజ్యూమే చూసి అసలు ఎవడైనా జాబ్ ఇస్తాడా, మనకే అదొక ఆలోచన వస్తుంది. రియాలిటీ అనేది ఏంటో తెలుస్తుంది. సో విజయదశమి అంటే గెలుపు అంటే డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం కాదు, గెలుపు వైపు ప్రయాణించేది కూడా విజయమే. అంటే నెక్స్ట్ స్టెప్, ఒక 2 అడుగుల తర్వాత ఉంది విజయం. ఆ 2 అడుగులు, ఆ దారి అనేది నీకు ఓపెన్ అవుతుంది. ఆ మొదటి అడుగు వేసి తర్వాత ఆ 2 అడుగు ఒక 6 నెలలో సంవత్సరం తర్వాత నీ చేతిలో వస్తుంది టైం వచ్చినప్పుడు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నీకు అమ్మవారు నీ కోరికలు వింటారు, ఇప్పుడు ఇవ్వాలో ఇవ్వకూడదో డిసైడ్ చేస్తారు, ఎప్పుడు ఇవ్వాలో టైమింగ్ డిసైడ్ అవుతుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ బెంగ అనేది పోతుంది. బెంగ ఎక్కువ ఉంటుంది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా, అరే నీకు జాబ్ ఎందుకు రావట్లేదు, నీకు జాబ్ ఎందుకు రావట్లేదు అంటారు. ఆ క్లారిటీగా, అమ్మ ఈ కోర్స్ చేయాలి, కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది, నాకు ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పమ్మా అండ్ డైరెక్ట్ ఒక క్లారిటీ వచ్చి ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మ ఓ అమ్మ ఇడు చాలా క్లియర్గా అయిపోయాడే, ఇడు ఏం చేస్తున్నాడో మాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు ఇడుకు ఒక క్లారిటీ వచ్చింది, ఒక డైరెక్షన్ వచ్చింది, ఇప్పుడు బాగుపడతాడే నమ్మకం ఫ్యామిలీలో ఏర్పడుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పేది ఎవరికైనా ఇమీడియట్గా మీ కోరికలు తీరవు, కానీ ఒక డైరెక్షన్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే అప్పుడే తెలిసిపోతుంది, నాకు ఈ జాబ్ రాదు, ఈ సాఫ్ట్వేర్ జాబ్ రాదు, నేను ఆ బిజినెస్ వైపు వెళ్ళిపోవాలి. నీకు ఒక నువ్వు ఏమి చేయాలి అనేది జీవితంలో క్లారిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రతి మనిషి ఏం చేయాలని దేవుడు రాస్తాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే నెలకి నీకు 25,000 వస్తాయి,
అమ్మవారు నీకు ఏం రాశారంటే రోడ్డు మీద నువ్వు పల్లీలు అమ్ముకోవాలి, రోజుకి 3000 వస్తాయి. రోజుకి 3000 అంటే నెలకెంత? 100000 రూపాయలు. వీడు సాఫ్ట్వేర్ జాబ్ గ్రేట్ అనుకుంటాడు. ఇక్కడ ఏది గ్రేటు ఏది వేస్ట్ కాదు. దేవుడు ఏది రాస్తాడో, నీ డెస్టినీ ఏది ఉందో అది వస్తుంది. నీకు పల్లీలు అమ్మి డబ్బులు రావాలని ఉంటే నీకు వస్తాయి. మిర్చి బజ్జీలు అమ్మి రోజుకి 80000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. చాయ్ అమ్మి కూడా రోజుకి 10000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. అమ్మవారి చూపులో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద గొప్పవాడు, రోడ్డు మీద పల్లీలు అమ్మేవాడు, మిర్చి బజ్జీలు బోండాలు అమ్మేవాడు తక్కువ, అట్లా ఏమీ లేదు. నీకు ఏది రాసుందో అది జరుగుతుంది. ఫస్ట్ అమ్మవారిని విజయదశమి రోజు పూజిస్తే జరిగేది ఏంటంటే నీకు క్లారిటీ వస్తుంది. ఓహో, నేను బీటెక్లో ఏం చదవలేదు, నేనేమో సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని కలలు కంటున్నాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, దానివల్ల నా మైండ్లోకి ఎక్కేసింది, యాక్చువల్గా నేను ఇది కాదు, నేనేదో వ్యాపారం చేయాలి, నేనేదో బొగ్గు అమ్మాలి, నేనేదో ఐరన్ అమ్మాలి, స్టీల్ అమ్మాలి, లేకపోతే ఒక బిర్యానీ సెంటర్ పెట్టుకోవాలి. వాడికి ఒక క్లారిటీ ఉంటుంది, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే ఇంట్రెస్ట్, దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడు హైదరాబాద్ ఎక్కడ ఏ బిర్యానీ పాయింట్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాడు. కానీ వాడికి ఆ గైడెన్స్ ఉండదు. వాడికి ఒకటేసారి ఒక గైడెన్స్ వస్తుంది, అప్పుడు వాడు మెల్లిగా రియలైజ్ చేసుకొని దాంట్లోకి దిగుతాడు. మెల్లిగా కరెక్ట్ మనుషులు వాడికి ఎదురవుతారు, అప్పుడు వాడు ఒక బిర్యానీ పాయింట్ పెట్టగలుగుతాడు. అవే చివరికి డబ్బులే కదా కావాలి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసినా అదే డబ్బు, బిర్యానీ అమ్మినా అదే డబ్బు, పల్లీలు అమ్మినా అదే డబ్బు, ఏది చేసినా అదే డబ్బు కదా. సో బేసిక్గా అది పాయింట్, క్లారిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది, టైమింగ్ అనేది అర్థమవుతుంది. ఓకే, ముఖ్యంగా విజయదశమికి జమ్మి చెట్టుకి ఏంటి సంబంధం? జమ్మి చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా ఆ రోజు. జమ్మి చెట్టు అంటే శని, శని అంటే కర్మ, కర్మలు తొలగించాలంటే జమ్మి చెట్టు ఆకు. ఆ రోజు జమ్మి చెట్టు ఆకుతో అమ్మవారిని పూజించే కారణం ఏంటంటే, అమ్మ నా కర్మలు తొలగించాయి, తొలగించేయి. ఇది ఎందుకు సక్సెస్ అయిందంటే, మొదలు పెట్టాలంటే ముందు ఆటంకాలు తొలగించాలి కదా. స్పీడ్గా వెళ్ళాలంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్ ఉంటే కింద పడిపోతాం. ఆ స్పీడ్ బ్రేకర్ తీసేస్తే అప్పుడు స్పీడ్గా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ జమ్మి ఆకు వల్ల అమ్మవారు ఆ స్పీడ్ బ్రేకర్ని తీసేస్తుంది. నువ్వు మధ్యలో పడిపోకుండా ఏదో పని చేస్తుంటే వచ్చి ఇరుక్కుంటావు, లేకపోతే అసలు పనే మొదలవ్వదు. ఆ కర్మలు తొలగించే శక్తి ఈ జమ్మి ఆకులో ఉంది. జమ్మి చెట్టు బెరడుతో తయారు చేసే మాల కూడా ఉంది. ఓకే, ఏం మాల అంటారు దాన్ని? దాన్ని కరుంగలి మాల అంటారు. అది జమ్మి చెట్టు మాలేనా? జమ్మి చెట్టు బెరడుతో తయారు చేసే మాల కరుంగలి మాల. ఓకే, లేకపోతే ఎంత పేరు వచ్చింది దానికి? ఆ జమ్మి ఆకు కావచ్చు, ఈ మాల కావచ్చు, అంత పవర్. కర్మలు ఇన్స్టెంట్గా తొలగించేస్తుంది, చెడు అంతా ఇలా ఒకటేసారి స్మాష్ అసలు. ఓకే, మీకు ఎంత చెడునో ఇలా తొలగించేస్తుంది. నువ్వు అసలు తెలంగాణలో బాగా ఫేమస్ ఈ జమ్మి చెట్టు, ఈ జమ్మి చెట్టు ఆకు, విజయదశమి ప్లస్ ఈ తెలంగాణలో ఏంటంటే మనకు ఉగ్రదేవతలను బాగా నమ్ముతారు. ఇప్పుడు రేణుక అమ్మవారు, రేణుక ఎల్లమ్మ చిన్నమస్తా స్వరూపం, ఉగ్రరూపం. సో ఆటంకాలు తొలగిపోతే సక్సెస్ స్పీడ్గా వస్తుంది అనేది తెలంగాణ వాళ్ళు బాగా నమ్ముతారు. అందుకనే తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటేసారి డివైడ్ అయ్యి, ఒకటేసారి రైజ్ అయ్యి మొత్తం జీడిపి కూడా పెరిగి, జిఎస్టీ కూడా బాగా పెరిగి చాలా డెవలప్మెంట్ వచ్చేసింది. మీరు చూడండి, స్టేట్ డివైడ్ అయ్యే ముందు ఒక రకంగా ఉండేది, డివైడ్ అయిన తర్వాత ఒక రకంగా ఉంది. ఆ స్పీడ్కి ఆ విజయదశమి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు ఇంకా ఆ రోజు సింహాసనం మీద కూర్చునేది, ఆ అమ్మవారే ఇంత స్పీడ్గా ఈ తెలంగాణ అంత అభివృద్ధికి తీసుకెళ్ళింది. దానికి రీజన్ ఆ విజయదశమి, ఆ రాజరాజేశ్వరి అమ్మవారే. ఓకే, సో ఎవరైనా ఆ రోజు జమ్మి చెట్టు ఆకుతో పూజిస్తే అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ ఎలా అయితే దూసుకొచ్చిందో వాడు కూడా అలా దూసుకొస్తాడు, అంతే స్పీడ్గా, అంతే అభివృద్ధితో. అద్భుతమైన రోజు, మళ్ళీ మళ్ళీ రాదు. సంవత్సరంలో రెండే రోజులు మంచి రోజులు అంటే ద బెస్ట్, ఒకటి విజయదశమి, ఒకటి దీపావళి. ఈ రెండు రోజులు, ఈ రెండు రోజులు, ఈ 2 డేస్ ఎవ్వరు వదులుకోకూడదు, అందరూ ఏదో రకంగా పూజ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.